Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో పవన్ కు ఎదురయ్యే సవాళ్లు ఇవే. రాజకీయాలలో త్యాగాలు కాదు, వ్యూహాలు కావాలని అంటారు. అయితే ఆ రెండు పవన్ నిత్యం చెప్పేవే. నాయకులు కార్యకర్తలు త్యాగాలు చేయాలని, వ్యూహాలు మాత్రం తనకు వదిలేయాలని అంటుంటారు. అయితే మాటలకు చేతలకు ఉన్న తేడా పవన్కి ఈ వయసు వచ్చినా తెలియడం లేదనే కామెంట్లు తాజాగా తెరపైకి వచ్చాయి. త్యాగాలు మాత్రం చేతల్లో చేస్తూ, వ్యూహాలు మాత్రం మాటలకే పరిమితమవుతున్నాయనే విషయం పవన్కి అర్థం కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లు చంద్రబాబు వ్యూహాలు తెలిస్తే పవన్ ఒక్క నిమిషం కూడా పొత్తులో ఉండరని చెబుతున్నారు. పొత్తులో భాగంగా 21 సీట్లకు పరిమితమైంది జనసేన. పైగా జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అటు నుంచి ఎలాంటి మద్దతు దొరకడం లేదని అంటున్నారు. అసలు పిఠాపురంలో అధినేత పరిస్థితి అలా ఉంటే ఇక మిగిలిన స్థానాలలో అభ్యర్థుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ సమయంలో అసలు పిఠాపురంలో పవన్కు ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలేంటి, పవన్కు పెను సవాలుగా ఉన్న సమస్యలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎన్నికల నోటిఫికేషన్ 1-2 రోజుల్లో వచ్చేస్తుంది అనగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పవన్ చేసిన అతిపెద్ద మిస్టేక్స్లో ఒకటి అని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్ అంటే ఎక్కువగా లోకల్ ఫ్యాక్టర్ పనిచేస్తుందనే విషయం ఆయన మర్చిపోయారు. వ్యూహాలు తనకు వదిలేయండి అంటూనే కనీసం ఈ బేసిక్ వ్యూహం కూడా వేయలేకపోయారు. కనీసం 4-5 నెలల ముందు పిఠాపురంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఉంటే వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండి ఉండేది కాదనే చెప్పాలి. ఇక అక్కడ 90,000 కాపుల ఓట్లు ఉన్నాయి, అవన్నీ గంపగుత్తుగా తనకే పడిపోతాయని పవన్ భ్రమిస్తున్నారనే విమర్శ ఉంది. అక్కడ వంగగీతున్నారు. పైగా ఇప్పుడు తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ కంటే పవన్ గొప్ప కాపు నాయకుడు ఎంతమాత్రం కాదనేది తెలిసిన విషయమే. పైగా అక్కడ 12% మాలలు, 10% శెట్టి బలిజలతో పాటు రెడ్డి, యాదవ, మాదిగ మొదలైన సామాజిక వర్గాల ప్రజానీకం ఉన్నారు. అంటే ఇక్కడ గెలవాలంటే అన్ని సామాజిక వర్గాల మద్దతు అవసరం. ఇదే సమయంలో ఇక్కడ కాపులు పోటీ చేస్తే గెలిచేస్తారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ఒకప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి ఉంటే, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన SVSN వర్మ ఇండిపెండెంట్గా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఆయన బలం అదే. పిఠాపురంలో వర్మ సామాజిక వర్గం పెద్దగా లేకపోయినా ఆయనకు అన్ని సామాజిక వర్గాల్లోనూ మంచి పేరు పలుకుబడి ఉన్నాయి. అయితే సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్లు, ఆడియో ఫంక్షన్లో లాస్ట్లో హీరో మైక్ అందుకున్నట్లు పవన్ కళ్యాణ్ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్కు 2 రోజుల ముందు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. దీంతో సహజంగానే టీడీపీ కేడర్ నుంచి రావాల్సిన స్థాయిలో అన్నట్లుగా వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, జనసేన నేతలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట రెబల్స్ని రెచ్చగొట్టి ఓడించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారని, అది వ్యూహాలు రచించే పవన్కి అర్థమయ్యే నాటికి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయని చంద్రబాబు గేమ్ స్టార్ట్ అని వైసీపీ నేతలు, నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇవి జన సైనికుల్లో మరింత ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఏది ఏమైనా పిఠాపురం విషయంలో పవన్ చారిత్రాత్మక తప్పిదం చేశారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూస్తే సరిపోతుంది.